నీకు అందవలసిన వాటి గురించి. నువ్వు ప్రయత్నించకపోతే ఇతరులకు ఫలితాలను అందించేందుకు నువ్వు నిరంతరం ప్రయత్నించాల్సి వస్తుంది. జీవితంలో పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, నీ సమస్యలపై నువ్వు పోరాడు, నీకు జీవితంలో కావలసిన దాని గురించి పోరాడు. అంతేకాని అనవసరమైన పనికిరాని విషయాలకు నీ పోరాటాన్ని సాగించు. నీ శక్తిని ఏమాత్రం వృధా చేయకు. జీవితం అంటే ఇదే, నేను ఇంతే సాధించగలనని నువ్వు ఎప్పుడూ ఫిక్స్ అవ్వకు. నీ ఊహకందని ఎన్నో విషయాలను సాధించే శక్తి యుక్తి నీలో ఉంది. అందుకే నీలో దాగి ఉన్న శక్తికి యుక్తికి పదును పెట్టు, అప్పుడు అంతా సాధ్యమవుతుంది. జీవితంలో ఏమీ చేయలేకపోయిన వాడే, ఏమీ సాధించలేకపోయిన వాడే ఇతరులకు ఉచితమైన సలహాలిస్తాడు. చేసేవాడు చేయగలిగిన వాడు కేవలం పనిని చేసి చూపిస్తాడు. ఆ పనిని నువ్వు చేస్తే అది అద్భుతమైన విజయం అవుతుంది. ఓడిపోతానేమోనన్న అనుమానంతో పని మొదలుపెట్టేవాడు పని చేయడానికి ముందే ఓడిపోతాడు. జీవితంలో కలిగే సమస్యలనే తలుచుకుంటూ కూర్చుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు ఆలోచించాల్సింది సమస్యల గురించి కాదు, వాటికి పరిష్కారాల గురించి, వాటి మాటను దాగి ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి, వాటిని చేజిక్కించుకోవడం గురించి. సాకులు వెతుకుతున్నావంటే నువ్వు నేర్చుకోవడానికి భయపడుతున్నావనే అర్థం. పెద్ద కొండను తవ్వి తీయాలనుకునే వ్యక్తి కూడా ముందు చిన్న చిన్న రాళ్లను తొలగించడంతోనే పని ప్రారంభిస్తాడు. తినడానికి తిండి లేని స్థాయి నుండి సమయం లేని స్థాయికి వెళ్ళడం విజయం కాదు. మనం మనస్ఫూర్తిగా తిని మనస్ఫూర్తిగా అవతల వారికి కూడా తిండి పెట్టడమే అసలైన విజయం. సమయాన్ని మనం వాడుకోవాలి, కానీ సమయం మనతో ఆడుకోకూడదు. మొదటిది వివేకవంతుల లక్షణం, రెండవది బద్ధకస్తుల లక్షణం. ఓడిపోవడం తప్పు కాదు, దానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి. అదే ఓడిపోయిన వాడిగా మిగిలిపోవడం మాత్రం నీ తప్పే. ఓటమి తర్వాత విజయానికి కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. ప్రయత్నించకుండా ఫలితాన్ని చెప్పేవాడు కన్నా మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు. ఓడినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం మనకు విజయానికి సరికొత్త ఆలోచనను నేర్పుతుంది.